అల్లూరు జిల్లాలో వరద బాధితులు ఆందోళనకు దిగారు. చింతూరు డివిజన్ చొప్పాలి గ్రామంలో నిరసన వ్యక్తం చేశారు. వరదలో గిరిజన గ్రామాలు మునిగిపోతే అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆందోళన చేశారు. కనీసం మనుషులు బతికేందుకైనా నిత్యావసరాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వచ్చే వరదలోపైనా పోలవరం ప్యాకేజ్ ఇచ్చి పునరావాసాలు కల్పించాలని డిమాండ్ చేశారు. జలమయమై ఉన్నా కూడా ఎవరు రాకపోవడం అనేది ఇది చాలా దారుణమైన పరిస్థితి. మాకు నిత్యావసర సరుకులు కానీ అసలు కిరోసిన్ కానీ కొవ్వొత్తి కానీ ఏమీ అందకపోవడం అనేది ఇంత దుర్మార్గమైన పరిస్థితి. ఇంత దుర్భరమైన పరిస్థితుల్లోని మేము ఉండడం అనేది అసలు నోరు లేని గిరిజనులు ఈ విధంగా చేస్తున్నారా? అసలు ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ మళ్ళీ వచ్చే ఈ సంవత్సరం కల్లా మమ్మల్ని అందరినీ ఖాళీ చేసి ఖచ్చితంగా పునరావాసం కల్పించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని చేస్తారని మేము ఈరోజు ప్రజా పక్షంగా మేము డిమాండ్ చేస్తాం.